న్యాయమూర్తిని చూసి నేరస్తులు తలదించుకుని నిలబడతారు. కానీ ఈరోజు ఆ న్యాయమూర్తి తలదించుకుని బ్రతికే పరిస్థితి వచ్చింది. దోషిలాగా అవమానంతో తలదించుకోవాల్సి వచ్చింది. అమ్మ తల్లి కోరికని, భర్తగా నా ధర్మమని హిందూ ధర్మశాస్త్రాలు ఒలించి ధర్మాసనానికే నా చేత ద్రోహం చేయిస్తున్నా. కొడుక్కి సింహాసనం ఇవ్వాలన్న గుడ్డి ధృతరాష్ట్రుడు బతికైపోయింది నాది. ఇన్ని వేల సంవత్సరాలు గడిచిన ఆ తండ్రి చేసిన తప్పులు చరిత్ర మన్నించలేదు. ఇప్పుడు నేను నా కొడుకుని శిక్షించి తప్పిస్తే ఎన్ని తరాలకైనా మన జాతి నన్ను క్షమించదు. ముందు ఒక్క కొడుకు చనిపోతే నేను బ్రతకలేనండి. పార్వతి, నీ కన్నీళ్ల కోసం నేను తప్పటడుగు వేస్తాను. నీ స్వార్థం కోసం నేను న్యాయం పరమార్థాన్ని మర్చిపోతాను. పార్వతి, నిజానికి మీ ఆడవాళ్ళు చాలా తెలివిగలవాళ్ళు. చిన్నప్పుడు తండ్రిని, వయసులో భర్తని, వృద్ధాప్యంలో కొడుకుని నమ్ముకుంటారు. అందుకే ఇప్పుడు భర్త పరువు మర్యాదల కంటే, నీతి నిజాయితీల కంటే నీకు నీ కన్న కొడుకు జీవితమే ముఖ్యమైపోయింది. ప్రయత్నిస్తాను పార్వతి. నేను ఒక న్యాయమూర్తిని మర్చిపోయి నీ కొడుకుని ఈ దేశం నుంచే బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తాను. Ha 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 ha!